దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము. నిజంగా జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు. అట్లాంటి జర్నలిస్టుల కుటుంబాలు ఈరోజు ప్రెస్ క్లబ్లో అద్భుతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా జర్నలిస్టు అద్భుతంగా వాళ్ళ ముగ్గులేసి అందరినీ అలరించారు. నిజంగా సంక్రాంతి అంతా మనకి ఇక్కడ సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో కనబడుతుంది. ఈ నిజంగా జర్నలిస్టులు వర్కింగ్లో బిజీ ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా బిజీగా ఉంటాయి. కానీ ఈరోజు ముగ్గుల పోటీ వల్ల వాళ్ళందరూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ముగ్గులు ఎలా వేశారు అనే విషయాన్ని ఇప్పుడు నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. పంజగుట్టలో ఉన్న ప్రెస్ క్లబ్ కళకళలాడిపోతుంది. మంచి కలర్ కాంబినేషన్ తోటి చక్కటి రంగవల్లులు దిద్దారండి. వాళ్ళకు రెగ్యులర్గా ఉండే వర్క్తో పాటు ఇలా ఆట విడుపుగా వచ్చి వారి ఫ్యామిలీస్, వాళ్ళు జర్నలిస్టులు పార్టిసిపేట్ చేసి ఆ థీమ్ని కానీ కలర్ కాంబినేషన్ కానీ సంక్రాంతి శోభ అంతా ఇక్కడే కనిపిస్తోందండి. ఈ సంస్కృతి కానీ ఏదైనా కానీ ఇలాంటి వాటి వల్లనే మనకి ఇంకా లైవ్గా ఉంటాయి. వర్కింగ్ చేస్తున్నాము లేకపోతే ఇంకేదో చేస్తున్నామని కాకుండా వాళ్ళు కూడా ఇవన్నీ చేసి చాలా ఆదర్శవంతంగా ఉందండి. చూస్తుంటే అసలు మాకే కన్ఫ్యూజింగ్గా ఉంది, దేనికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి దేనికి అనేసి. థీమ్ కానీ, నీట్నెస్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ మేము జడ్జిలుగా వచ్చాం కానీ ప్రతి ఒక్క ముగ్గు చాలా అద్భుతంగా ఉంది. ఆ కలర్ కానీ, ఆ థీమ్ కానీ, నీట్నెస్ కానీ మేము అన్ని చూస్తున్నాము. అయినా కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాము దేనికి ఇవ్వాలి ఏంటి అనేది. ఇలా సంస్కృతి సంప్రదాయాలని నెక్స్ట్ తరాల వాళ్ళకి తీసుకెళ్ళటం చాలా ఆదర్శనీయము. ఇంకొకటి వాళ్ళ కంటూ వాళ్ళ టైం తీసుకొని ఇలా బయటకు వచ్చి చేయటం అనేది ఇంకా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు, అపార్ట్మెంట్ సంస్కృతి అంటూ మర్చిపోతున్నారు. అయినా కూడా చాలామంది టైం తీసుకొని వర్కింగ్ చేస్తూ వాళ్ళ గృహిణులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళతో మేము కలవటం ఇంకా ఆనందంగా ఉంది. ఇంకా ముగ్గుల గురించి చెప్పాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగులు, దానికి ఒక థీము, నవధాన్యాలు ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పిల్లలు మర్చిపోతున్నారు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది, నెక్స్ట్ జనరేషన్ వాళ్లకు నవధాన్యాలు అంటే ఏంటి, మనకు పంటలు ఎలా వస్తున్నాయి, ఎందుకు చేసుకుంటాము ఈ పండగ, పిల్లలకి కలర్ కాంబినేషన్ ఎలా నేర్పించవచ్చు, దానివల్ల మిక్స్ చేయడం వల్ల ఏం కాంబినేషన్స్ వస్తాయి, దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మనం చెప్పవచ్చు. తర్వాత మనము దీన్ని ఎందుకు వేస్తున్నాము, ఎందుకు పండగ చేస్తున్నాము అనేది పిల్లలకి ఈజీగా నేర్పించవచ్చు. మనం తరాల బట్టి వస్తున్నాం కాబట్టి ఈ పతంగులు ఎందుకు ఎగరేస్తాము, స్వీట్స్ తినడం వల్ల ఏంటి, ఇట్లా ఎంజాయ్ చేస్తూ నేర్పిస్తూ కాంపిటీషన్స్ లాగా పెట్టారు కానీ బట్ ఇట్ చాలా అద్భుతంగా ఉంది. అన్నీ కూడా బాగున్నాయి. అండ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. మా మమ్మీ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది, చాలా ముగ్గులు వేశారు ఇక్కడ. మా మమ్మీ కూడా పార్టిసిపేట్ చేసింది, నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ప్రైజెస్ ఇంకా ఇవ్వలేదు, ఎవరికి వస్తాయో చూద్దాం. నేను ముగ్గులు ఎలా వేయాలో నేర్చుకున్నాను, ఇంకా నేర్పిస్తాను అనుకున్నాను. ప్రెస్ క్లబ్లో ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లా ముగ్గుల్లో పాల్గొనడం వల్ల. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతుంటాయి, మాకు అందరికీ ఏదైనా బహుమతులు ఇస్తూ ఉంటారు. అలాగే మా పిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్లో, కాలేజీలో ఇట్లా కాంపిటీషన్స్ జరిగేవి, అదే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నాకు చిన్నప్పుడుదే జ్ఞాపకం గుర్తొస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మా మమ్మీకి ముగ్గులు వేయడానికి హెల్ప్ చేశాను, ఇంకా చాలామంది ముగ్గులు వేశారు, చాలా బాగున్నాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఈరోజు ముగ్గులు చూసాను, చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. మా అమ్మ ఇంకా మా చెల్లి పార్టిసిపేట్ చేశారు, చాలా బాగుంది.